నమస్తే, వెల్కమ్ టు బ్యూటిఫుల్ లైఫ్. అందం ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరికి ఎంతో ఆతృత ఉంటుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్దవాళ్ళు, అదే ఉమెన్ కానీ మెన్ కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, ఎవరికైనా అందంగా ఆరోగ్యంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. సో అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే చాలా టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ని కొన్ని నేను మీకు చెప్తాను, కొన్ని మీరు నాకు కాల్ చేసి మీ టిప్స్ని నాతో షేర్ చేసుకోవచ్చు, అలాగే నా టిప్స్ని నేను మీకు చెప్తాను. అవి తూచా తప్పకుండా పాటించండి, తప్పకుండా మంచి రిజల్ట్ ఇస్తాయి. కాకపోతే ఈరోజు మనం ఒక మంచిది ఏంటంటే మంచి హెల్త్ టిప్స్ తోటి నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మంచి హెల్త్ టిప్స్ చెప్తాను. ఈరోజు ప్రజెంట్ ఇంట్లో విరివిగా దొరికే కలబంద వల్ల ఉపయోగాలు ఏంటో ఈరోజు నేను మీకు చెప్తాను. ప్రతిరోజు మనం కలబందను తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయట, అవేంటో నేను మీకు చెప్తాను. అందుకే నాకు గుర్తుండగా కొన్ని పేపర్ మీద కూడా రాసుకొచ్చుకున్నాను అనమాట, అవేంటో మీకు ఇప్పుడు నేను చెప్తాను. కలబందని మన ఇంట్లో యూజ్ చేస్తాం, అంటే తోటలో కొందరు పెరట్లో కానీ మొక్కల్లో కానీ చిన్న చిన్న మొక్కలలో కుండీలో పూల కుండీలో పెట్టుకుంటారు, లేకుంటే కలబంద మీకు డైరెక్ట్ దొరకకుండా జెల్ రూపంలో కూడా యూజ్ చేయవచ్చు. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట, అవేంటో ఈరోజు తెలుసుకుందాం మనం. మృదువైన చర్మం కోరుకునేవారు, అదే మృదువైన చర్మం అంటే ఎవరికైనా మృదువైన చర్మం కావాలని ప్రతి ఒక్కరికి, అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరికైనా ఉంటుంది. మంచి చర్మం, మంచి కలర్, మంచి రంగు, అది నీట్గా క్లియర్గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. దానికోసం కలబంద యూజ్ చేయడం వల్ల ఏం లాభాలు ఉన్నాయో నేను మీకు చెప్తాను, కొన్నిటి చెప్తాను. మీరు తోచో తప్పకుండా పాటించండి, అవి పాటించాక మంచి రిజల్ట్ వస్తే నాకు కాల్ చేసి చెప్పండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం. మృదువైన చర్మం కోరుకునే వాళ్ళు ఎవరు ఉండరు, అందుకే కొన్ని మనకింట్లో విరివిగా లభించే మృదువై వస్తువులతో వాటిని మనం తయారు చేసుకోవచ్చు. కొన్ని నువ్వులు తీసుకొని ఒక బౌల్లో కొన్ని నువ్వుల నూనె తీసుకొని అందులో కొంచెం కలబంద, ఇంకా కొంచెం రోజ్ వాటర్, అవన్నీ మిక్సీ చేసి కొంచెం ఫేస్కి కానీ స్కిన్కి కానీ పెట్టేసుకొని అట్లా ఒక 3-4 మినిట్స్ లేకుంటే 10-15 మినిట్స్, అంటే వాళ్ళ వాళ్ళ సమయాన్ని బట్టి, కొందరు తొందరగా కడిగేసుకోవాలనుకుంటారు, కొందరు సరే కొసేపు మనం వెయిట్ చేసి కొసేపు ఒక 10-15 మినిట్స్ ఉండేసాక కడుక్కుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం, ఇద్దరు 2 టైప్స్ వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. కలబంద జెల్ రూపంలో తీసుకోవచ్చు, లేకుంటే కలబంద అలానే అవి అన్నీ మిక్స్ చేసి శరీరానికి పట్టించి 10-15 మినిట్స్ ఉండేసి తర్వాత గోరువెచ్చని నీటితో కలుపుకుంటే చర్మం అనేది చాలా కాంతివంతంగా ఉంటుందట. అలాగే కొద్దిగా ఇంకా కలబందతోటి ఓన్లీ బ్యూటీకి సంబంధించిన ఉపయోగాలే కాదు, హెల్త్కి సంబంధించిన ఉపయోగాలు కూడా ఉన్నాయట, అవేంటో నేను మీకు చెప్తాను. 1 కప్ నీటిలో కలబంద జ్యూస్ కానీ, లేకుంటే కలబందని మనం పీసెస్గా చేసి అలానైనా కానీ జ్యూస్, 1 టీ స్పూన్ అల్లం రసం వేడి చేసి కలిపి గోరువెచ్చగా తాగాలట. అలా తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయట. అవేంటి అంటే, గోరువెచ్చగా తాగడం వల్ల శరీరంలోని మలబద్ధకాన్ని పోగొడుతుంది. అలాగే పొట్ట మీద కొందరికి విపరీతమైన కొవ్వు పేరుకుపోయి ఉంటుంది కదండి, ఆ కొవ్వు కూడా కరిగిస్తుందట. కలబంద ఉండు, అల్లం రసం, వేడి చేసిన అల్లం రసం, కలబంద రెండు కలుపుకొని మనం తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మలబద్ధకాన్ని కూడా తొలగిస్తుంది, అలాగే పొట్ట మీద పేరుకుపోయిన కొవ్వును కూడా తొలగిస్తుంది. సో నేనైతే మీకు చెప్తున్నాను, మీరైతే తప్పకుండా పాటించి నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు నాకు తప్పకుండా దీనివల్ల ప్రయోజనాలు ఏం జరిగినాయో నాకు డెఫినెట్గా చెప్పాలి. అలాగే గ్రీన్ టీలో కూడా 1/2 కప్ కలబంద జ్యూస్ కలిపి తాగితే మంచి ప్రయోజనాలు కలుగుతాయట. అంతేకాకుండా రోజు తీసుకోవడం వల్ల శరీరంలోని వేడి, గ్రీన్ టీలో ఇందాక చెప్పాను కదా అల్లం రసం ఎలా అయితే, గ్రీన్ టీలో కూడా కలబందని కొంచెం 1 టీ స్పూన్ కానీ, మీకు జెల్ దొరికితే జెల్ని వాడండి, లేకపోతే బయట మీకు కలబంద కాండలు దొరికితే అందులో నుండి తీసుకొని అయినా యూజ్ చేయండి. ఇవి రెండు గ్రీన్ టీలో వేసేసుకొని తాగడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తుందట. కొందరికి చాలా వేడిగా, అంటే నాకు చాలా వేడవుతుంది అంటారు కదా, అలాంటి వాళ్ళు గ్రీన్ టీలో కొంచెం కలబంద జ్యూస్ను వేసి తాగితే చాలా మంచి జరుగుతుందనేది తెలుస్తుంది. సో ఇంకొకటి కూడా ఉంది, కలబంద ద్వారా బరువు కూడా తగ్గించవచ్చట. కలబందతోటి చూసారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కలబంద వల్ల బరువు కూడా తగ్గుతుందట. అదేలానో నేను మీకు చెప్తాను. కలబందని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం కలబంద జ్యూస్, కొంచెం
వేడి నీళ్ళు రెండు మిక్స్ చేసి డైలీ అట్లా ఒక 3-4 మంత్స్ యూజ్ చేయడం వల్ల అధిక ఫ్యాట్ ఉన్న వాళ్ళు కాస్త 3 నుంచి 4-5 కిలోస్ తగ్గించవచ్చని తెలుస్తుంది. ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. హలో. హాయ్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు? నా పేరు గీత అండి, నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నా అండి. గీత గారు ఏం చేస్తారు మీరు? నేను ప్రెసెంట్ అయితే బీటెక్ అయిపోయి ఖాళీగా ఉంటున్నానండి. కరోనా టైం నడుస్తుంది కదా, మీ బ్యూటిఫుల్ లైవ్ షో చూశాను, బాగుంది, చాలా బాగుంది. మీ డ్రెస్ అయితే చాలా బాగుంది, క్యూట్ గా ఉన్నారు మీరు. ఓ థ్యాంక్ యూ అండి గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. గీత గారు ఏదన్నా టిప్ చెప్తారా, హెల్త్ టిప్ ప్రేక్షకుల కోసం? ఓకే అండి, తప్పకుండా అండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కరోనా టైం నడుస్తూ ఉంది కదా, పొద్దున్నే ఎలాగో వర్మ్ చేయమంటున్నారు కదా, వాయిస్ ని త్రోట్ చేయమంటున్నారు కదా. అవును. సో ఎప్పుడైనా వెంటనే మనకి వాయిస్ లో, అసలే ఇప్పుడు సీజనల్ కూడా కదా, సో వెంటికి సంబంధించి నేను టిప్ చెప్తాను ఏంటంటే, గోరువెచ్చని నీటిలో సాల్ట్ వేసేసుకొని 3 టైమ్స్ పర్ డే 3 టైమ్స్ త్రోట్ చేస్తూ ఉంటే గనక వెంటనే మనకి కరోనాకి సంబంధించిన వైరస్ ఏమన్నా ఉన్నా పోతుంది. లేకపోతే ఇప్పుడు శీతాకాలం కదా, వర్షాకాలం కదా, సో దానికి సంబంధించి జలుబు ఏదన్నా పట్టుకున్నా పోతుంది అనమాట. ఓకే అండి. మీరు యూజ్ చేస్తున్నారా అండి రెగ్యులర్ గా? గొంతు నొప్పి కూడా రిలీఫ్ వస్తుంది. రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నారా అండి గీత గారు? నేను అలాగే చేస్తూ ఉంటాను. ఇప్పుడు వైరస్ ఇది గాలి నుంచి కూడా వస్తుందని చెప్పి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి కదా, సో బెటర్ కదా అందుకని చెప్పి నేను మార్నింగ్ లేవగానే హెల్త్ కి సంబంధించి టిప్ యూజ్ చేస్తూ ఉంటా. 100% బెస్ట్ రిజల్ట్ వచ్చిందండి నాకు. సో అందరూ కూడా ఈ టైంలో అలాంటి టిప్ యూజ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో మీరు హెల్త్ కు సంబంధించిన టిప్ చెప్పమన్నారు కాబట్టి నేను చెప్పాను, ఇదైతే భలే బెస్ట్ రిజల్ట్ వస్తుందండి. ఓకే రైట్, థ్యాంక్ యూ గీత గారు, మంచి టిప్ చెప్పారు కరోనా సమయంలో. అలాగే వింటర్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి రెండింటికి యూజ్ అయ్యే టిప్ చెప్పారు. విన్నారు కదా గీత గారు చెప్పిన టిప్, వేడి నీళ్ళలో మీరు అలానే ట్రై చేయండి, తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన వెంటనే నాకు కాల్ చేసి మళ్ళీ మీ ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే మరో లక్కీ కాలర్ లైన్లో ఉన్నారు. హలో. 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 హాయ్ అండి, వెల్కమ్ టు బ్యూటిఫుల్ లైఫ్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు? మేము ఇండియా నుంచి కాల్ చేస్తున్నాం అండి. నా పేరు బాబు. బాబు గారు చెప్పండి, మీరు ఏం చేస్తారు? మేము అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నాం అండి. విజయవాడలో. విజయవాడలోనే చేస్తున్నారా? అవునండి. బ్యాంకా ప్రైవేట్ సెక్టారా? ప్రైవేట్ సెక్టర్ అండి. ఓకే, చెప్పండి బాబు గారు, మీకు ఏదైనా మంచి హెల్త్ టిప్ ఏదైనా తెలిస్తే. హెల్త్ టిప్స్ అంటే, ఇప్పుడు రెగ్యులర్ గా మనం వాటర్ బాగా తీసుకోవాలండి. డైలీ 3-5 లీటర్స్ వాటర్ బాగా తీసుకోవాలి. ప్లస్ మనం డైలీ ఒక 20-30 మినిట్స్ యోగా చేసుకోవాలి. ప్లస్ రెగ్యులర్ గా వాకింగ్ లాంటివి కానీ అలా మీరుంటే, అలా మినిమం 20-30 మినిట్స్ చేస్తే మంచిది అనమాట. బాబు గారు మీరు రెగ్యులర్ గా చేస్తారా యోగా వాకింగ్? నేనైతే యోగా చేస్తానండి కంపల్సరిగా. ఇప్పుడంటే పాండమిక్ సిచ్యువేషన్ లో కరోనా ఉంది కదా, అందువల్ల మనం వాకింగ్ చేసుకోలేకపోతున్నాం, బయటికి వెళ్ళలేకపోతున్నాం కదా. అవును. మామూలుగా అయితే రెగ్యులర్ గా నేను ఒక 20-30 మినిట్స్ యోగా చేస్తానండి రెగ్యులర్ గా, ఏదో టైం లో, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు. ప్లస్ మనం రెగ్యులర్ గా ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ మనం తీసుకోకుండా ఉంటే బెటర్. ఓకే, ఎక్కువ ఫ్రైలు, అదేంటి, పిజ్జాలు, బర్గర్లు అలాంటివి తీసుకోకుండా ఉండంటే బెటర్ అంటారు. అవును, మాక్సిమం అవుట్ సైడ్ ఫుడ్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఉన్న అంటే బయట వాళ్ళు ఆయిల్స్ ఇవి ఏం యూజ్ చేస్తారో తెలియదు కదా మనకి. అవునవును. మన ఇంట్లో అయితే మనకు అన్ని తెలిసి మనం యూజ్ చేస్తాం కాబట్టి మనం ఇంట్లోనే మాక్సిమం ప్రిపేర్ చేసుకుంటే మంచిది ఫుడ్. ప్లస్ చిన్నపిల్లలకి ఏంటంటే ఇవి చాక్లెట్స్ అని ఇస్తారు కదా, వాటి వల్ల ఏంటంటే చాలా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట పిల్లల మీద జంక్ ఫుడ్. సో ఏంటంటే వాళ్ళకి మెయిన్ ఫ్రూట్స్ జ్యూస్ లాంటివి అవి ఇస్తే కొంచెం వాళ్ళకి ప్రోటీన్స్ కానీ ఇవి మినరల్స్ అన్ని వస్తాయి అనమాట. ఇంట్లో తయారు చేసిన జ్యూస్ మాత్రమే చిన్నపిల్లలకి? ఓన్లీ ఇంట్లో తయారు చేసినవి. ఓకే. సో
అలా మనం రెగ్యులర్ గా మనం అలా వాకింగ్ ప్లస్ ఫుడ్ డైట్ కంట్రోల్ చేసుకుంటే మనకు మంచి బ్యూటిఫుల్ లైఫ్ అనేది ఉంటుందని నా అభిప్రాయం. ఓకే రాయ్, థ్యాంక్ యూ బాబు గారు, మంచి టిప్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, ఆరోగ్యానికి సంబంధించిన చాలా మంచి టిప్స్ చెప్పారు. ఇలానే కాల్ చేయండి. చూసారు కదా బాబు గారు చాలా చక్కని టిప్స్ చెప్పారు. మనం ఇంట్లోనే డైలీ 20 నుంచి 30 మినిట్స్ యోగా చేయడం వల్ల ఎంతో మంచి ప్రయోజనం జరుగుతుంది. అలాగే డైలీ వాకింగ్ చేయడం వల్ల కూడా చాలా మంచి ప్రయోజనాలు లభిస్తాయని చెప్తున్నారు. అయితే బయట ఫుడ్ను కూడా అవాయిడ్ చేసి ఓన్లీ ఇంట్లో అమ్మ చేసే వంటనే తింటే ఎంతో మంచి ఉపయోగాలు కలుగుతాయని కూడా చెప్తున్నారు. పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వడం మానేసి ఇంట్లో తయారు చేసిన జ్యూస్లు కానీ స్నాక్స్ కానీ ఇంట్లో ఏమైనా తయారు చేసిన ఇవ్వడం వల్ల పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుందని బాబుగారు చెప్పారు. సో మీరు కూడా ట్రై చేయండి, బయట ఫుడ్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. ఓకే, ఇందాక చెప్పాను కదా కలబంద గురించి మధ్యలోనే వదిలిపెట్టాను అనమాట. కలబంద గురించి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈరోజు అన్నీ నేను మీకు టోటల్గా చెప్పేస్తా. మీరు అవన్నీ పాటించి నాకు మళ్ళీ కాల్ చేసి ప్రయోజనాలు, అసలు మీకేం ప్రయోజనం లభించిందో నాకు తప్పకుండా నాతో షేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకొకటి కలబంద గురించే చెప్పాలనుకుంటున్నాను, మంచి హెల్త్ టిప్ చెప్పాను కదా, గ్రీన్ టీలో అరకప్పు కలబంద జ్యూస్ కలిపి తాగితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మలబద్ధకంను కూడా పోగొడుతుంది, శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది. ఇక అంతేకాక మనకు ప్రతిరోజు ఇంట్లో తీసుకునే వస్తువుల ద్వారా అవే ఉంటాయి కదా, నువ్వులు, సజ్జలు, రాగులు, వాటి వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయట. కానీ ఈరోజు మనం నువ్వుల గురించి చెప్పుకుందాం. నువ్వుల యొక్క గొప్పతనం ఏంటో ఈరోజు మనం చెప్పుకుందాం. నువ్వుల నూనె ద్వారా చాలామంది చాలా వంటలు చేస్తారు, ఫేస్కు పెట్టుకుంటారు. వాటి అన్నిటి ప్రయోజనాలు ఏంటో ఈరోజు నేను మీకు చెప్తాను. నువ్వుల నుంచి వచ్చే నూనెలో ఎన్నో పోషకాలు ఉంటాయట, అది నేను చెప్పే మాట కాదు, ఎందరో డాక్టర్లు చెప్పే మాట. అందుకే నువ్వుల నూనెను విరివిగా వంటలో వాడుతూ ఉంటాము. అంతేకాకుండా నువ్వులలో యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్స్, మినరల్ నువ్వుల్లో చాలా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు గుండె సంబంధిత వ్యాధుల నుంచి మధుమేహ వ్యాధుల నివారణకు ఎంతగానో నువ్వులు ఉపయోగపడతాయని డాక్టర్లు చెప్తున్నారు. నువ్వుల నూనె, ఒక కప్పు నువ్వుల నూనె డైలీ మనము నువ్వుల నూనెతో మర్దన చేసుకోవడం వల్ల పొడిబడిన చర్మం పొడిబారుతుంది కదా. ఇప్పుడు ఎట్లాగ వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చర్మం చాలామందికి పొడిబారిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒక కప్పు నువ్వులను తీసుకొని డైలీ చర్మానికి, ఫేస్కి అందడం మర్దన చేసుకుని ఒక 20 to 30 minutes తర్వాత గోరు వెచ్చని నీటితో కడుక్కోవడం వల్ల చర్మం పైన ఉండే మృతకణాలు, తెలిసే మృతకణాలు అంటే అందరికీ చిన్న చిన్న ఇలా చర్మం మీద వస్తాయన్నమాట, ఆ మృతకణాలన్నీ తొలగిపోయి చర్మం అనేది చాలా కాంతివంతంగా, మృదువుగా, చాలా నీట్గా కనిపిస్తుందని చెప్తున్నారు. అది నేను చెప్పే విషయం కాదు, డాక్టర్లు చెప్పే విషయం. మీరు కూడా తప్పకుండా, ఎట్లా ఇంటర్ సీజన్ ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ నువ్వుల నూనెతోటి డైలీ ఫేస్కి, బాడీకి టోటల్ మర్దన చేసుకొని గోరు ఒక 20 to 30 minutes అయ్యాక గోరువెచ్చని నీటితో స్నానమన్నా చేయండి, లేకుంటే ఫేస్ అన్న వాష్ చేసుకోండి. చర్మం అనేది చాలా బాగుంటుందట. ఇంకా అంతేకాదు, ఒక బౌల్లో నువ్వుల నూనె కొద్దిగా తీసుకొని రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి మొహానికి పట్టించాలట. అలా పట్టించి ఒక 10 to 15 minutes ఆగి మళ్ళీ ఒకసారి మసాజ్ చేసుకొని గోరువెచ్చని నీటితో కడుక్కోవడం వల్ల చర్మం పైన ఉండే ముడతలు పోయి మృదువుగా ఉంటుందట. విన్నారు కదా, ఒక కప్పులో కొంచెం నువ్వుల నూనె తీసుకొని కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసి బాగా కలిపి ఫేస్ కొంచెం పట్టించి మళ్ళీ ఒక 20 to 15 minutes తర్వాత, 15 minutes తర్వాత మళ్ళీ ఒకసారి మసాజ్ చేసేసుకొని గోరువెచ్చని నీటితో కడగడం వల్ల చర్మం పైన ఉండే ముడతలు, చాలామందికి 30+ దాటాక ఎట్లా ముడతలు వస్తాయి చర్మం మీద, ఆ చర్మం మీద ముడతలు పోవాలంటే ఇలా చేయాలట. మీరు చేసి మంచి ప్రయోజనాలు లభిస్తే మళ్ళీ నాకు కాల్ చేసి తప్పకుండా డెఫినెట్గా ఈ ప్రయోజనం కలిగిందని నాకు డెఫినెట్గా కాల్ చేయండి. మీరు కాల్ చేయాలంటే స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ దగ్గర ఉన్న మంచి టిప్స్ మాతో షేర్ చేసుకోండి. అలాగే నేను చెప్పే టిప్స్ను పాటించి మీకు యూజ్ అయితే మళ్ళీ నెక్స్ట్ నాకు కాల్ చేసి చెప్పేసేయండి. ఇక అంతేకాదు, నువ్వుల వల్ల ఇంకొక ప్రయోజనం కూడా ఉంది. ఒక బౌల్లో కొద్దిగా నువ్వుల నూనె తీసుకొని కొంచెం పసుపు, కొంచెం పంచదార, కొంచెం నిమ్మరసం, ఈ 4 కాంబినేషన్ని బాగా కలిపి ముఖానికి
అలాగే మెడకి. కొందరికి మెడ మీద చాలా నల్లగా నల్లగా ఉంటాయి, అది ట్యాన్. ట్యాన్ వస్తుంది ఎండకు వాళ్ళు ఎక్కువ తిరగడం వల్ల. ఫేస్తో పాటు మెడకి, చేతులకి, కాళ్ళకి కూడా ట్యాన్ వస్తుంది. అలాంటి వాళ్ళు ఒక బౌల్లో కొంచెం నువ్వుల నీళ్ళని తీసుకొని, కొంచెం షుగర్, కొంచెం పసుపు, ఓన్లీ 1 టీ స్పూన్ పసుపు, కొంచెం 1 టీ స్పూన్ నిమ్మరసం, ఈ నాలుగిటిని మిక్స్ చేసి టోటల్ ముఖానికి, ఫేస్కి, మెడకి, కాళ్ళకి, చేతులకి అన్నిటికీ పట్టించి 10 to 15 మినిట్స్ తర్వాత చల్లని నీటితో కడుక్కుంటే కడుక్కుంటే మొటిమలు అనేది పోయేసి చర్మం కాంతివంతంగా ఉంటాయి. ఇలా వీక్లీ 3-4 టైమ్స్ చేయడం వల్ల చర్మం చాలా కాంతివంతంగా ఉండడమే కాకుండా మొటిమలు అనేది మీకు దరి చేరదు, అలాగే ముడతలను కూడా మీ చర్మం పైన, మీ ఫేస్ పైన ఉండకుండా ఉంటాయి. సో ఇది ఇలా చేయండి చెప్పాను కదా, మీరు డెఫినెట్గా పాటించి నాకు డెఫినెట్గా కాల్ చేసి చెప్తారు. మీరైతే మీ టిప్స్ని నాతో షేర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేయండి. కాల్ చేసి మంచి మంచి హెల్త్ టిప్స్ నాతో షేర్ చేసుకోండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఐరన్ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. చాలామంది బాధపడుతూ నాకు ఎంత తిన్నా ఏం తిన్నా అసలు బ్లడ్ అనేది రావట్లేదు, ఐరన్ అనేది రావట్లేదు అంటారు. మరి అసలు వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తిని అలా మాకు బ్లడ్ రావట్లేదు అంటున్నారంటే, కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుందట. అది నేనన్న మాట మాత్రం కాదు, డాక్టర్లు అంటున్న మాటే. అవేంటో ఈరోజు మనం చూద్దాం. ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల ఐరన్ అనేది పుష్కలంగా లభిస్తాయట, తెలుసు కదా. లీవీ వెజిటేబుల్స్, అందరూ లీవీ వెజిటేబుల్స్ ఎక్కువగా తినండి, వాటిలో పుష్కలంగా ఐరన్ ఉంటుందట. అంతేకాకుండా బీన్స్లో కూడా, బీన్స్ కొందరు బీన్స్ తినడానికి చాలా ఇబ్బంది పడతారు, బీన్స్ కర్రీ అది ఇది అని. సో బీన్స్ కర్రీ తినడం వల్ల ఐరన్ అనేది చాలా ఉంటుందట. ఆకుకూరలు అదే పాలకూర, చుక్కకూర, తోటకూర, వీటన్నిటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు. అంతేకాకుండా టమాటాలో కూడా, డైలీ టమాటా తింటాం కానీ డైలీ టమాటాలో కూడా తినడం వల్ల ఐరన్ ఎక్కువగా ఉంటుందట. అంతేకాకుండా పిస్తా, బాదం పప్పు, మటన్ లివర్, చాలామంది మటన్ తినడానికి ఇష్టపడరు, స్మెల్ వస్తుంది అది ఇది అని అంటారు. కాకపోతే మీరు నాకు ఐరన్ కావాలి అనుకునేటోళ్ళు మాత్రం తప్పకుండా మటన్ లివర్ తినని. ఆ మటన్ లివర్లో ఐరన్ శాతం చాలా ఎక్కువ, 75% ఐరన్ శాతం ఉంటుందట. సో కాబట్టి మటన్ లివర్ని ఎక్కువ తినండి. ఐరన్ లోపంతో ఉన్నవాళ్ళు ఎక్కువగా, మరొకసారి చెప్తున్నాను, ఐరన్ లోపం ఎక్కువగా ఉన్న వాళ్ళకి, కొందరికి ఐరన్ హిమోగ్లోబిన్ పర్సెంట్ తక్కువగా అయితే కొందరికి బియ్యం తినాలనిపిస్తుంది, బలపాలు తినాలనిపిస్తుంది, కొందరు మట్టి కూడా తింటారు. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్పండి, ఆరోగ్యం పాడవుతాయి. సో కాబట్టి మీరు పోషక పదార్థాలు అయితే ఐరన్కి సంబంధించిన పదార్థాలు ఎందులో అయితే ఎక్కువగా ఉంటాయో అవి రోజు ఆహారంలో తీసుకోండి. అదే ఆకుకూరలు కానీ, బీన్స్ కానీ, బాదము, పిస్తా, బాదం పప్పు, మటన్, లివర్, ఎగ్, వీటన్ని, పాలు, ఇంకా పాల్లో కూడా చాలా ఐరన్ ఉంటుంది. సో పాలు కూడా తీసుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో కనీసం మనిషికి 5 నుంచి 8 గంటల వరకు నిద్ర అయినా కావాలి. అలా నిద్ర లేకపోతే ఆరోగ్యం అనేది చాలా వరకు చెడిపోతుంది, లేకుంటే అనారోగ్య పాలవుతుంది, లేకపోతే హాస్పిటల్ పాలవుతారు. సో హాస్పిటల్ పాలవడం వల్ల ఏమవుతుంది, మన సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. కాబట్టి డైలీ 8 అవర్స్ నిద్రపోవడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళటి బ్యూటిఫుల్ లైఫ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ సివిఆర్ హెల్త్. బాయ్ బాయ్.